హరిత నిధికి టీచర్ సంఘాల సమ్మతి లేదు. ఏకపక్ష విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వం, టీపీడీఎఫ్, డీటీఎఫ్, హరిత నిధికి అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమ్మతి తెలిపాయని అసెంబ్లీలో సీఎం ప్రకటించారని టీపీడీఎఫ్, డీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు తప్పుపట్టాయి. ఉపాధ్యాయుల వేతనాల నుండి నెలకు 25 రూపాయల చొప్పున వేతనంలో వసూలు చేస్తామని ప్రకటించారని టీపీడీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె రమణ, మైస శ్రీనివాసులు, డీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి లింగారెడ్డి వ్యతిరేకించారు. నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, తెలుగు రాష్ట్రాల నుంచి 25,000 మంది విద్యార్థులు హాజరు. టీఎస్ఆర్టీసీలో అధికారులు, కార్మికులు తమ వేతనాలను ప్రతి నెల 10 తర్వాతనే కళ్ళ చూసేవారు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నాడు యాజమాన్య తీరుతో కొంతమంది ప్రైవేటు అప్పులు చేసి అధిక వడ్డీలను కూడా చెల్లించేవారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు, ఇంటి అద్దెలు, పాలు, కూరగాయలు, నిత్యావసరాల కోసం చేసిన బాకీలు చెల్లించేందుకు డబ్బులు సర్దుబాటు అయ్యేవి కావు. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. 3 ఏళ్ల తర్వాత 1వ తారీఖున జీతాలు పడ్డాయి. కార్మికులు, అధికారులు శుక్రవారం విధుల్లో ఉండగానే తమ ఖాతాల్లో జీతాలు జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి కొత్త ఎండీ, చైర్మన్ వచ్చాక మార్పు వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కార్మికులు నిరసనలో పాల్గొనాలి. కార్మికుల సమస్యలపై ఈ నెల 4న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో కార్మికులు పాల్గొనాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు కోరారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్పేట అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం చలో హైదరాబాద్ గూఢపత్రికను ఆవిష్కరించారు. పింఛనేళ్ల భవన నిర్మాణానికి భూమి పూజ. పింఛనేళ్ల సంఘం సామూహిక భవన నిర్మాణానికి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ శనివారం భూమి పూజ చేశారు. వెంకటేశ్వర కాలనీలో భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి తనవంతుగా 10 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి హామీనిచ్చారు. గౌరవ వేతనం పెంపు హర్షణీయం. ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం పెంచడం హర్షణీయమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శశికళ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విద్యాశాఖలో ప్రమోషన్లు ఇవ్వాలి. రాష్ట్ర గెజెటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ డిమాండ్. కొత్త జోనల్ వ్యవస్థకు అనుకూలంగా కొత్త సర్వీసు రూల్స్ను రూపొందించి విద్యాశాఖలోని అన్ని స్థాయిల్లో ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ స్టేట్ గెజెటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రాజభాను చంద్రప్రకాష్, జనరల్ సెక్రటరీ రాజా గంగారెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ చలాన్లపై ఫేక్ న్యూస్ నమ్మొద్దు. సిటీ ట్రాఫిక్ పోలీసులు.